వందనాలండి. ఈరోజు 19 జనవరి. లోతు ఒక మంచి మాదిరిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేంటి చెడ్డ మాదిరి అనుభవం మంచి అంటున్నారా అని అనుకోవద్దండి. ప్రతి వ్యక్తి చెడ్డ కానీ మంచి కానీ మాదిరిగా తీసుకోవచ్చు. ఆ ప్రకారమే లోతు భార్య గురించి యేసుప్రభువే స్వయంగా చెప్పిన మాట లూకా 17:32లో చూడొచ్చు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అని యేసుప్రభు అన్నాడు. ఇహలోక సంపదలకు అంటుకట్టబడి ఉందని ఉండవద్దు అని చెప్పడానికి ఒక మాదిరిగాను హెచ్చరికగాను ఆమెను గురించి చెప్పబడింది. లోతు ఆమెను సొదమ నుండి దూత సాయంతో తీసుకొని రాగలిగాడు, కానీ ఆమె హృదయం నుండి సొదమను తీసివేయలేకపోయాడు, కాబట్టి ఉప్పు స్తంభమైంది. అది జ్ఞాపకం చేసుకోండి అని యేసుప్రభు చెప్తున్నాడు. హృదయాలను భద్రంపరచుకోమని చెప్పుటకు ఆమె ఒక మాదిరి. అయితే లోతు పేతురు ద్వారా ఒక మంచి మాదిరిగా చూపెట్టబడ్డాడు. ఒకసారి ఆ వాక్యభాగం చూద్దాం. 2 పేతురు 2:7-8 నేను చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను. ఇక్కడ మనం దేవుని అపురూప కృప కనపడుతుంది. యేసుప్రభు ఎవరో తెలియదని బొంకిన పేతురును పక్కన పెట్టకుండా అతన్ని పునరుద్ధరింపచేసి తోటి సహోదరులను బలపరిచే బాధ్యత పెట్టిన దేవుని కనికరం అర్థం చేసుకున్న పేతురు దేవుని ప్రేమ నమ్మకత్వం చూపించడానికి లోతును మాదిరిగా ఎంచుకున్నాడు. అనుభవపూర్వకంగా పేతురు ఈ సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ లోతును మాదిరిగా చూపిస్తున్నాడు. జీవితంలో అన్నీ పోగొట్టుకొని నిరుత్సాహంలో ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాడు లోతు. హెబ్రీ పత్రిక 11:8 రాయబడినట్లు, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను అని చెప్పబడిన అబ్రహాం యొక్క విశ్వాసము ధైర్యంతో కూడిన ప్రయాణంలో వారితో కలిసి వెళ్ళిన లోతు యొక్క విశ్వాసం గురించి పేతురు చెప్పలేదు అనే సత్యం మనం గమనించాలి. లోతు వినాశనం ఐగుప్తులో మొదలైంది. ఇహలోక కోరికలు మనసులో ప్రారంభమైన లోతు అబ్రహాం అవకాశం ఇచ్చి ఏ వైపు వెళ్లాలో తన్నే నిర్ణయించుకోమని చెప్పినప్పుడు పచ్చగా సిరి సంపదలతో నిండిపోయి ఐగుప్తులాగా కనపడిన పాపంతో నిండిన సొదమ గొమోరాల వైపు మొదట అడుగుపెట్టాడు. నిన్నటి రోజును చూసినట్టు లోతు సొదమకు వెళ్ళటం వల్ల ఇహలోకపరంగాను ఆత్మీయపరంగాను నైతిక పరంగాను సమస్తం కోల్పోయాడు. లోతు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా అతనిలో మిగిలి ఉన్న నీతి వలన అక్కడ జరుగుతున్న ఘోరాలు చూడలేక బాధపడుట హృదయ అంతరంగాలు చూసి ప్రభువు గుర్తించాడు కాబట్టి పేతురు ద్వారా లోకానికి సత్యం తెలిపాడు. అది చదవకపోతే, ఆ వాక్యభాగం చదవకపోతే మనకు లోతు నీతిమంతుడని అసలు ఎవరికీ తెలియదు. తన మంచితనంతో అక్కడి వారిని ప్రభావితం చేయాలనుకున్నాడు, కానీ తానే వారి నైతిక విలువల ప్రకారం చేశాడని అతని క్రియల వల్ల తెలుస్తా ఉంది. తన అతిథులను కాపాడుకున్నటకు తన కుమార్తెలను కామాంధులకు అప్పచెప్పుటకు చేసిన ప్రయత్నమే ఇందుకు నిదర్శనం. లోతు ద్వారా మనం 2 పాఠాలు నేర్చుకోవచ్చు. దుష్టుల మధ్య నివసించరాదని ఒకటైతే, ఇతరుల దుష్టత్వమును బట్టి బాధపడాలి అని మనము నేర్చుకోవాలి. దీంట్లో లోతు మంచి మాదిరి కాదా? మనం కూడా ఇతరుల గురించి బాధపడేదానికి దేవుడు మనకు నేర్పించాలని ప్రార్థన చేసుకుందాం. దయామయడ యేసునాయన, లోతును గురించి నేర్పించారు తండ్రి, స్తోత్రం. మా చుట్టూ నశించిపోయే ఆత్మల గురించి భారంతో మేము ప్రార్థన చేసి బిడ్డలుగా తయారయ్యేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.